హలో అండి అందరూ బాగున్నారా మీ కీర్తి ట్రెండీ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఒక డిఫరెంట్గా ట్రై చేశాను ఈరోజు మా ఇంట్లో ఉండే సామాన్లన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట నేను సిడ్నీ వచ్చాక ఆస్ట్రేలియాలో సామాన్లన్నీ ఇండియా నుంచి తెచ్చుకోవడం చాలా కష్టమైందండి సో అందుకని ఇక్కడ నేను కొన్ని సామాన్లు కొనుక్కున్నాను అనమాట అవి ఎన్ని డాలర్స్ ఉంటాయి ఎంత కాస్ట్ ఉంటుంది ఏవి మనకి ఉపయోగపడతాయో ఈరోజు మనం వీడియోలో తెలుసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైము మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోసు మీకు ఉపయోగపడే వీడియోసు మేము తప్పకుండా తీసుకొస్తాం ఫస్ట్ చూపిస్తుంది ఏంటి అంటే ఇది బిర్యానీ బౌల్ అండి ఈ లోపల ఉండేవి బేసిక్గా నేను మొన్న ఆఫర్లో ఉంటే అని ఇక్కడ ఒక చీప్ స్టోర్ అనమాట అందులో ఉంటుందన్నమాట ఈ బిర్యానీ బౌల్లో నేను పెట్టుకున్నాను ఎందుకంటే మా పిల్లలన్నీ పోగొట్టేస్తాయి ఇవన్నీ పింగాని అనమాట మీరు చూసారంటే ఈ బౌల్స్ నేను కర్రీ చేసేసాక ఇలాంటి బౌల్స్లో వేసుకోవచ్చు అని ఒక టూ బౌల్స్ కొన్నాను ఇంకో బౌల్ నేను ఇప్పుడు వాడుతున్నాను అనమాట అండ్ ఇలాంటిది ఇది కూడా ఇంకొక ప్లేట్ అనమాట నాకు ఇది కూడా బాగుంటుంది అనిపించింది అలా ఏమైనా మనం ఫిష్ ఫ్రై అలాంటివన్నీ చేసినప్పుడు మన ఇంటికి గెస్ వచ్చినప్పుడు ఇందులో సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ దీని కాస్ట్ ఎంత అంటే దీనికి కాస్ట్ వన్ అండ్ హాఫ్ డాలర్ పడిందండి నాకు ఇక్కడ డాలర్ ఏమో ఒక ఫిఫ్టీ టూ రూపీస్ అలా ఉంటుంది అనమాట సో వన్ అండ్ హాఫ్ డాలర్ అంటే ఒక సె డెబ్బై రూపాయలు అనుకోండి డెబ్భై రూపాయలు ఇది అనమాట సో ఇదే చీపెస్ట్ ఇంక అంతకు మనకు ఆఫర్లో దొరకదు సో ఇలాంటి బావులు ఒకటి అండ్ ఇంతకన్నా చిన్నది నేను ఇది కూడా కొన్నాను ఇలాంటి ఈచ్ సెట్ రెండేసి కొనుక్కున్నాను అనమాట సో ఆరు గిన్నెల్లాగా కొనుక్కున్నాను చూసారు కదా ఇది కూడా ఇంకొకటి అనమాట ఇదో రెండు ప్లేట్లు సో ఇవన్నీ కలిపి నేను ఎవరైనా ఇంటికి లంచ్కి మొన్న యాక్చువల్గా మా ఇంటికి కొంత కొంతమంది లంచ్కి వచ్చారు ఇంట్లో ప్లేట్లు స్టీల్ పళ్ళాలు అవి పెట్టడం అంత బాగోదు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను యాక్చువల్గా తేలికవైతే ఇంకా బాగుంటాయి బట్ అవి ఆఫర్లో లేవు సో అందుకని నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ప్లేట్స్ విషయానికి వస్తాయండి ఇవి ప్లేట్స్ అనమాట కొంచెం బరువుగా ఉన్నాయి బట్ వెడల్పుగా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే బ్రెడ్ టోస్ట్ అని కొన్ని వెజిటేబుల్స్ అని అవే తింటూ ఉంటారు సో వాళ్ళకి చిన్న ప్లేట్లు సరిపోతాయి కానీ మనకి అన్నం పప్పు చారు కూర అన్నీ ఉంటాయి కాబట్టి నేను అందులో ఉన్న పెద్ద ప్లేట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇవి కూడా ఒక ఫోర్ ప్లేట్స్ తీసుకున్నాను ఈ ఫోర్ ప్లేట్స్ అంటే ఫోర్ ఇంటూ వన్ అండ్ హాఫ్ డాలర్ ఒక సిక్స్ డాలర్స్ మిగతావి అన్నీ కలిపి నాకు ఒక ఫిఫ్టీన్ డాలర్స్ సిక్స్టీన్ డాలర్స్ అయ్యింది అనమాట సో ఇది నేను రీసెంట్గా కొన్న షాపింగ్ అనమాట సో ఈ పళ్ళాలు అండ్ ఈ గిన్నెలు నాకు బాగున్నాయి అనిపించింది అనమాట ఈ కాకుండా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వండుకోవటానికి నాకు కావాలి అని చెప్పి నేను ఒక ఈ కళాయి ఒకటి కొన్నానండి ఇది మీరు చూసారు అంటే ఈ యాంగిల్లో చూడండి కొంచెం ఈ ఏంటి అంటే ఫ్రై ఐటమ్స్కి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట సపోజ్ నేను వడలు వేసుకోవాలి అనుకుంటే ఒక పన్నెండు వరుస వరకు పడతాయి అనమాట ఇలా నేను టాప్ యాంగిల్లో కూడా చూపిస్తాను చూడండి ఇది నాకు థర్టీ డాలర్స్ పడింది ఇక్కడ ఫ్లెమింగ్టన్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుంది సో అక్కడ నాకు థర్టీ డాలర్స్లో ఇది దొరికేసింది అనమాట అంటే ఆవిడతో చాలా బార్ బేర్మాడాను ఆవిడ నలభై ఎంతో చెప్పింది ఫార్టీ డాలర్స్ బట్ మనకైతే ఇండియాలో చాలా చీప్గా దొరుకుతుంది బట్ అక్కడ నుంచి ఇంత వెయిట్ అలౌ చేయరు కాబట్టి ఫ్లైట్లో నేను ఇక్కడ కొనుక్కున్నాను అనమాట అండ్ ఇంకొకటండి ఇంపార్టెంట్ నేను బిర్యానీ బౌల్ అని ఈ బౌల్ నాకు చాలా బాగా నచ్చింది ఇది నాన్ స్టిక్ బిర్యానీ కుక్ చేసుకోవటానికి కనీసం ట్వంటీ మెంబర్స్ అనమాట నేను ఇక్కడ ఎక్కువ మందికి కుక్ చేస్తాను కుక్ చేసినప్పుడు నాకు ఈ బౌల్ చాలా బాగా యూజ్ అయిందండి ఇది ఎందుకు అంటే ఇది ఇరవై ఇరవై నుంచి పాతిక మంది వరకు సరిపోతుందనమాట చాలా స్పేషియస్గా ఉంటుంది నాన్ స్టిక్ మీరు చూసారంటే చాలా బాగుంటుంది అనమాట అందుకని ఈ బౌలు నేను తీసుకున్నాను ఓవరాల్గా ఈ బౌల్స్తోనే నేను ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నాను పార్క్ పార్కిలరు వచ్చేసినట్టున్నారు సో ఈ వీడియో ఇంతేనండి నా దగ్గర ఉన్న బౌల్స్ మీకు చూపించాను మీకు కూడా ఇంట్రెస్టింగ్ బౌల్స్ కానీ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కమెంట్ చేసి మా కీర్తి రెండి ట్రెండి వీడియోస్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్